హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మాది మూడు కులాలు, ఒక్కని మూడు కులాలు, ఒక్కని మూడు కులాలు. నేను చెప్పేది వినురా, మీరు జరా. మా అయ్య తురుకోడు, తురుకవాడు. మీ అమ్మ దుదేకుల్ది, నేను గంట పక్కన ఉంది. మా అయ్యా మహారాజ్, అయ్యా ఆట మాదే అయ్యా, అయ్యా ఇది ఆట మాదే. ఈ ఆట కిందికి ఏమడినాడు అయ్యా బ్రహ్మణయ్యా, ఈ ఆట మాదే. ఈ ఆట మీద ఏం కలిసినావు? అప్పుడే పెట్టినా శివజాలి శంభు. అయ్యా రెండు వేరే ఏం లేదు, నేను ముసలోని ఎవ్వా ఎవ్వా రెండు ఆడలా వెళ్ళి బొమ్మన్నారు కళ్ళమండి పోరమ్మా. మూడు ఆటలు ఆడాలి, ఇంకైనా మూడు పుట్టారే మందైనా మూడు పుట్లే, ఆటైనా మూడు ఆటలు ఆడితే మీరు రాజా ఓడిపోడు, నేనా ఓడిపోని తెలుస్తే బిడ్డ. మూడు ఆట ఆడమని ఏం పెడతాం? మూడు ఆట మీద ఏం పెడతాం మరి? ఇది బంగారు ఊత కొల్ల కర్ర. అటు అటే 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 ఏం చేద్దాం, ఏం పోయే కాలం వచ్చిందో గానీ ఈ ఊత కొల్ల కర్ర అయితే వచ్చిన ఈ ఆట మీద బంగారు దాది కూడా. ఇది బంగారు, అది బంగారు. మంత్రి అయ్యా మహారాజ్, మూడో ఆట కూడా మనకి పడ్డది ఊతకొల్ల కరది. నేనే తురుకు అయితే పరమాత్మ తురుకావు, నేనే తురుకు అయితే అయ్యా మహారాజ్ మనకే పడ్డది, మనకే ముసలోనికి పోయే కాలం దగ్గరగా గారు ఓడిపోయిండు. ఏ ముసలడా, భార్య బొమ్మన్నప్పుడు చిన్న పోయి కచ్చి తిరుగుతుండ. మరి చిన్న పోయి బ్రాహ్మణ ఏదుడు బ్రాహ్మణ ఏదో మీద ఉన్నారు ఎన్న బుద్ధుడు అవతారెట్టుడు. సరే దేవుని కళ్ళు మంచి పోరు రాదు విదర్భరాదు వెనకుండు అరవై ఏళ్ళ బుద్ధుడు నా తండ్రి ఎక్కువ రాలే, ఇదేమో నాకు తక్కువ రాలే. నాతో ఆట ఆడిండు, ఆటల్లో ఓడిపోయిండు, బాధపడకుండా పోతా ఉన్నాడు, బాధపడకుండా పోతున్నాడు అని జాలి కలిగింది విదర్భరాజు. మంత్రి ఈ ఒక్క రూపాయి ఇచ్చి ఆయన శీతల పెట్టు పాపం, ఏడ్చుకుంటూ పోతాడు బాధపడతాడు. రే వెళ్ళిపోరా సీదా, సీదా రోడెక్కి లెఫ్ట్ పోయి రైట్ తిరుగు, క్యాంప్ లో పోయినాక మళ్ళీ రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, మళ్ళా సీదా ఉప్పర్ మీద జావ్. మా రాజ్ మా రాజు రూపాయి తోడి పోండి పుట్టాలు పోయి పుట్టి నీళ్ళు తాగి ఎంత దూరం నడిచిపోవాలన్నారే నంది విధర్మరాజ, నేను మాత్రమే నిన్ను రూపాయి అడుక్కుంటూ నయినా నీ తోడి ఆడాడి నేను నీ సంసారం కు కలిపి ఇస్తాను ఎత్తనన్నారా.
అయ్యా మళ్ళేమిటి తండ్రి, 60 ఏళ్ళ వృద్ధుని ఆటల్లో ఓడినవు, నువ్వు బాధపడిపోతుంటే 1 రూపాయి చేతిలో పెట్టినవు, వాడనంటే 1 రూపాయి పట్టుకుని పోతుంటే పోతుంటే పుట్నాలే కొనుక్కో, బడాయిలే కొనుక్కొని పో. అన్నాడ 1 రూపాయి తోటి పుట్నాలు కొనుక్కో, బట్టలు కొనుక్కోమన్నప్పుడు అయ్యా 1 రూపాయి తోటి నేను 1 రూపాయి వారిప్పుడు నీకు నేను దానం ఇచ్చిన కాబట్టి బిడ్డ అది నీ చేతున్నది కాబట్టి నీదే 1 రూపాయి దానం ఇచ్చినప్పుడు 1 రూపాయి నా చేతులు నాదే కదా, నా దగ్గర ఉన్నప్పుడు నాదంటావు, నీది నీ చేతికి వచ్చింది కాబట్టి నీదే 1 రూపాయి. 1 రూపాయి తోటి ఒక ఆర్డర్ ఆలోచిస్తుంది పచ్చిపులుసు పోతే నేతి పోతే లేచి లేచి చుండికండి అసలు గుంజి కాడే ఏదో బాబువాడికి అయితే ధర్మ పూర్తి ఏదో దానం చేస్తే ఇంకా 1 రూపాయి పెట్టి ఆట ఆడతాడు బాబునాడు అయ్యా అనకుర్రా, ఆయన మనకు పాపం 60 ఏళ్ళ వృద్ధుడు, మనకు తండ్రి ఎక్కువ రాలే గుణం, 1 రూపాయి అటవిని పెడితే ఆడాడు అన్నప్పుడు విదర్భరాజు అన్నాడే 60 ఏళ్ళ వృద్ధుడే ఆడపోతా అన్న, మరి అతను ఎంత బాధపడ్డా, 1 రూపాయి ఏందండి నేను ఒకసారి జస్ట్ దేవి గవ్వల మీద పూనకమైన విదర్భరాజు కెమెరకనమ్మా, అప్పుడు జస్ట్ దేవి ఆ సహదేవిని మాట పట్టుకుని గవ్వల పూనకమైన విదర్భరాజు కెమెరక పదమూల వల్ల గవ్వలైన ఏమైందిరా అయ్యా పడ్డది పడ్డది ఎవరి పడ్డది ఆట ఆయనది అయింది అయ్యా రావణది ముసలోంది బిడ్డ ముసలైనది ఆట అన్నప్పుడు ఆయన వస్తువులు అని అయిపో బిడ్డ ఆట మీద ఏమోడు అన్నట మీరు ఆట అన్ని నీకు ఇచ్చినాయ్య వస్తువులన్నీ పోయబడిన బిడ్డ ఇగో అయ్యా అన్ని నీకు ఇచ్చినాయిగోలేవ్వ ఇవ్వ కానీ బిడ్డసారి నేను అప్పుడు ఎన్ని ఆటలు ఆడినా 3 ఆటలు ఆడినావు 4 ఎప్పుడైనా అంటే కానీ 4 ఆటలు నాకు మరి మీరు 3 ఆటలు ఆడినప్పుడు ఎప్పుడైనా గానీ తలగొట్టినా కానీ 3 మని కానీ మీరు రాదు కూడా 3 ఆటలు ఆడాలి అయ్యా నీ దీకి పోవయ్యా మళ్ళా ఓడిపోతు నువ్వు పో సభ్య పోతే నాయపోయిందని ఓటి మా గెలుపు అన్నాడు గప్పుడా విదర్భరాజు అనుకుంటున్నాడు ఈ బ్రాహ్మణుడు నేను ఆటాడని పోతిన విదర్భరాజు చూడు అని ఆట ఆడదామంటే ఆటలో నాతోటి గెలవలేక ఆట ఆడలేదయ్యా మళ్ళా ఆట మొదలు పెట్టిండు పొద్దుల కవ్వరు మన వద్ద ఉన్నాడమ్మా రెండో ఆట బ్రాహ్మణయ్య చెప్పండి ఆట కూడా నాది విదర్భరాజు ఆట మీద ఏం ఓడావయ్యా
ఆటల్లో ఏమోడినామంటే నా భూములు జాగలు ఓడిన బిడ్డ. నీ భూములు జాగలు ఓడినావు, ఇంకో ఆడడమయ్యా. ఇంకో ఆట ఆడితే ఆట నాకు పడుతుంది కావచ్చు, నా భూములు జాగలు నా కత్తయ్య కావచ్చు అనుకోని మళ్ళా మూడో ఆట ఆడతాను అన్నాడు. మళ్ళా భజ ఊలక బ్రాహ్మణ బ్రాహ్మణయ్య రాజదేశం ఓడి నన్నడే రాదు జాగలేదు. నీ భార్యని పిల్ల ఎంచుకొని కట్టుబట్టతోటి ఊరు బయలుదేరా. నీ భార్య పిల్లలు తీసుకొని ఊరెళ్ళి పోరా, నీకు రాజ్యం లేదు, నీకు దేశం లేదు, ఎద్దు అడుగు మోప నీకు జాగలేదు, సూది మన మోప జాగలేదన్న. నా భార్య అన్నది బ్రాహ్మణ ఇంటి వాంగా నిన్ను పగటి కలలు కన్ననాదా, బ్రాహ్మణయ్య ఇంటికి పోకు, నీకు ఏమన్నా అని కలిగితే నిన్ను బతి బాలంతా నిన్ను బతికలేనన్నవే బాబు. బామా నువ్వు చెప్పిన మాట ఓ బామా, నువ్వు చెప్పిన మాట ఓ బామా, భార్య మాట కళ్ళు ఎవరేమి సుఖపడ్డరు నాలా, నా పిల్ల మొక్క చూడు అని పుడుకులే కాదని వేసినమ్మ. నిన్ను కాలు కొట్టిన భార్య పచ్చి బాలంతన భార్య ఇద్దరి కొడుకులు తీసుకుని ఇది ఏ ఊరికి పోదును, ఈ 60 ఏళ్ల ముందు ఈ బ్రాహ్మణీయులు బతిమిలాడి నుండి కావాలి. బట్టల్ల నా పిల్లలు ఎర్రదేరు లెక్క ఉన్నారు, నేను పిల్లల తీసుకొని ఊరికి పిల్లల ఎత్తుకొని బ్రాహ్మణయ్య ఏ ఊరి కంట నేను అయ్యా, నేను రాజ్యం అడుగుదలేను అడుగుదలేను నాయన. అయ్యా నా పిల్లలు నా భార్య ఈ భూమి మీద బతకాలంటే నేను కుర్చీ మీద ఊరుంటే నా కింద మద్రితలు వేసిన ఎందరో ఉండరు, నీ కింద నేను సుంకరితనం చేసుకుంటే నిన్ను తీరం ఉంటా కాదంటే నాయన ఊరు బయట నాకు అరగుంట తాగి ఆ సాగర వచ్చి తడుపులు చేసుకుంటా నీ కింద తీత ఉండి నా పిల్లలు చదువుకుంటా బ్రాహ్మణయ్యా, నీ కింద తీత వల్ల ని
सरकार चक्रवर्ती विक्रम संभ्रमो बुक् बारो बुक् ब्राह्मणय्या पिल्लरी गड्ढ बोदु आराल किंदा ब्राह्मणय्य काल बाबा
बदल
గాడి వదలు బామా ఏ ఊరి కన్నయ్య పల్ల కన్నవై బామా ఏ కాపు కొడు కన్న నిరుదీద ఉండి మిమ్ముల నూరి నురాలుకుంటా భార్య అంటే నోకుల కరుగుడు లాంటిది చేసుకున్న భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కరుగుడు కోపదొస్తే అనుకునేది కంటి రెప్ప అన్నారు బామ ఇక్కడుండే మనం బతకలేము రవ్వ మా ఎల్లి పోదామని నా కన్న నమ్ములు ఇటువంటి తల దాచుకుందు చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు
మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.